ఇది ఉద్రత రూపం దాల్చి తుఫాన్గా మారబోతుంది. ఈ తుఫాన్గా మారి ఇది సునామీగా మారిద్దేమో అని అవకాశం కనుక ఈ రాష్ట్రంలో కనబడుతుంది. అటువంటి సునామీ కనుక వచ్చినట్లయితే మీరు అనుకుంటున్నాను ఒకటి చెబుతున్నా మీ అందరికీ, ఇవాళ పాలు కొంటాం, పాలు కొండి కాస్తే ఆ పాలు కనుక పెడితే ఒక రోజులో ఆ పాలు ఇరిగిపోతాయి, కనికి రాకుండా పోతాయి, అవునా కదమ్మా? అదే పాలు కనుక తోడేసి పెరిగేస్తే పులిసిపోయినా దాన్ని రెండు మూడు రోజుల పాటు తింటాం. రెండు మూడు రోజులు తిన్న తర్వాత పైన మేగడ తీసి ఆ మేగడని మళ్ళా మనం వెన్నలా తయారు చేస్తాం. వెన్న పూస తయారు చేస్తే అది 10-15 రోజుల దాకా వాసన రాకుండా ఉంటుంది. ఆ తర్వాత వెన్నపూసను కరగబెడితే మనకు వచ్చేటువంటి నెయ్యిని చూసారా, అది అద్భుతమైన వాసనతో పాటు ఎప్పటికీ చెడిపోయినటువంటి పదార్థంగా మిగిలిపోయింది. ఆ విధంగానే మీ ఉద్యమం కూడా చెడిపోకుండా పర్మనెంట్గా ఒక మంచి నెయ్యి ఏ విధంగా అయితే నిలబడిపోతుందో ఆ విధంగా మీ అందరికి కూడా దేవుడు కలిగించాలని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఇంకొకటి చెప్తున్నా, ఇక్కడ ఆడాల గురించి చెప్పాలి. అమ్మా, మీ అందరు కూడా పాము కాటేస్తాను తెలుసు కానీ పామును పూజిస్తారు, సముద్రం ముంచేస్తాను తెలుసు అయినా సముద్రాన్ని వెళ్ళి సముద్ర స్నానం చేసి భక్తి భావంతో ఉంటారు, నది ముంచేస్తాను తెలుసు అయినా నదీ స్నానం చేస్తూ ఉంటారు. అంటే ఈ భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి వాళ్ళు, ఇంకా ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ నదీ పరివాహ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా భక్తిభావం ఏ విధంగా ఉందంటే వీళ్ళు చెట్టు పుట్ట చేత చేము అన్నింటి కూడా మొక్కుతారు. అయ్యా, ఆ విధంగా మాకు చెడు చేసేటువంటి వాళ్ళని కూడా దండం పెట్టేటువంటి సంస్కృతి ఈ ఆడవాళ్ళది, అటువంటి హాని చేసేటువంటి వాళ్ళని కూడా పూజించేటువంటి సంస్కృతి, మీ పట్ల సంఘీభావం తెలిపిన వాళ్ళందరూ కూడా, రైతుల పట్ల సంఘీభావం తెలిపిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, అమ్మా నేను ప్యాంటు చొక్క వేసుకున్నంత మాత్రం నేను పెయిడ్ ఆర్టిస్ట్ని కాదమ్మా ఎవరన్నా అంటే రేపు చెప్పండి. ఈయన సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చాడు, 4 ఎకరాల పొలం పోతే వాళ్ళ అమ్మ నాన్న కొన్ని సంవత్సరాల పాటు ఏడ్చినారంట. ఆ తర్వాత ఆ 4 ఎకరాలు కొనుక్కోవడానికి ఆ 4 ఎకరాలే కొనాలని పట్టుకోడు పట్టే మీకు చెప్తున్నాక. మా తాతయ్య ఏదైతే తెల్లదంబడి 4 ఎకరాలు అమ్మాడో ఆ 4 ఎకరాలు కొనాలని ప్రయత్నం చేస్తే ఆయన ఎకరం 25 లక్షలు చెప్పాడమ్మా. అది మోదలకి విలేజ్ దగ్గరలో ఉంటుంది, హిల్ ఏరియాలో. మరి అటువంటి సందర్భాన్ని, అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి నేను మీ రాజధానికి దూరంగా 10 కిలోమీటర్ల అవతల ఉంటే నాకే ఇంత బాధ, ఇంత ఆవేదన ఉంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి చిన్నప్పటి నుంచి తాతలు తండ్రులు ఇచ్చేటువంటి వారసత్వంగా తీవండి. మీరు పగలంతా ఇక్కడ కూర్చున్నారా? ఇంటికి పోయిన తర్వాత మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారండి? ఇంటికి పోయిన తర్వాత నిద్రపోతారా? రేపు ఉదయం పరిస్థితి ఏంటి? ఈరోజు నాకు ఒంట్లో బాగలేదు, రేపు ఉదయం నేను వెళ్ళి కూర్చోపోతే ఈ పక్క ఆవిడ అడుగుద్దేమో, ఏందబ్బా ఇవాళ రాలేదని, ఇదొక భయం. అమ్మ నిన్న వచ్చింది వాళ్ళు రాలామా, మొన్న వచ్చింది వాళ్ళు రాలా, ఇలా అనుకుంటారేమోనని కూడా రాత్రి అంతా ఒంట్లో బాగోకపోయినా మదన పడిపోతూ సాయంత్రం పూట 6 గంటల నుంచి మళ్ళా 6 గంటల దాకా ఉదయం 6 గంటల దాకా కూడా ఇంట్లో పడుకొని ఉద్యమం చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళందరూ కూడా, అవునా కదమ్మా? ఇంట్లో పడుకొని కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. అంటే మీరు చేసేది పగల ఉద్యమం కాదు, మీరు చేసేది 24 గంటల ఉద్యమం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది వాళ్ళందరూ కూడా అర్థం కావాలి. ఈ మధ్య మనందరూ కూడా కొంతమంది మనకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, న్యాయ వ్యవస్థలో పోలీసు వ్యవస్థలో సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, పోలీసు వ్యవస్థలో గవర్నమెంట్ మాటని మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అలాగే న్యాయ వ్యవస్థలో అపోనెంట్ వాళ్ళైనా సరే ఇక్కడ కోర్టు నుంచి మనకి రకరకాలుగా ఆర్డర్లు తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి అందరూ మన పక్షాన్ని లేరని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ వారైనా ఇక్కడ ఎవరు కూర్చున్నా అన్ని పార్టీల వారు కూడా పూర్తి సంఘీభావంతో రైతులకు మద్దతుగా ఉన్నారు. మీ అందరికీ ఎటువంటి ఏ విధమైనటువంటి అధైర్యం కూడా మీ అందరూ పడాల్సినటువంటి అవసరం లేదని మీ అందరికీ తెలియజేస్తూ, చివరిగా మా ఆడవాళ్ళ గురించి, ఈ మహిళా మండలి గురించి ఒక చిన్న విషయం మీ అందరి. జై అమరావతి. ఒక ఊళ్ళో ఓ బిచ్చగాడు ఓ చిన్న పిల్లాడు వెళ్తున్నారంట. చిన్నపిల్లాడు చెట్ల కింద నడుచుకుంటూ పోతున్నాడు. పోతా ఉంటే బిచ్చగాడికి డౌట్ వచ్చింది, అరే పిల్లాడు ఏంది నువ్వు చెట్ల కింద నడుచుకుంటూ పోతున్నావు అని పిల్లాడిని అడిగితే ఆ పిల్లాడు చెప్పాడంట, ఆకాశం కనుక గబాలు వచ్చి భూమి మీద పడిపోతే నేను అప్పించైపోతాను కదా, నేను దెబ్బతింటాను కదా, దెబ్బలు తగ్గుద్ది కదా నాకు అని చెప్పి పిల్లాడు అన్నాడంట. బిచ్చగాడు వెళ్తా ఉంటే నీకు వాస్తవికత మొత్తం చెప్తాను రారా బాబా అని చెప్పి పిల్లాన్ని తీసుకొని, ఆకాశం భూమి మీద ఏం పడదు దా చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళి ఆ పిల్లాన్ని ఇల్లు అడుక్కుంటా ఉన్నాడు. ఒక ఇల్లు అడిగాడు అన్నం పెట్టలా, ఒక ఇల్లు అడిగాడు అన్నం పెట్టలా, మూడు ఇల్లు అడిగాడు అన్నం పెట్టలా, లాస్ట్ ఒక ఇంటికి వెళ్ళాడు. అమ్మ నాతో పాటు చిన్న పిల్లాడు ఉన్నాడు, నేను బిచ్చగాడిని, ఏదైనా అన్నం వేస్తే తప్పితే మా ఇద్దరికి ఫుడ్ లేదు ఈ రోజున, కాస్త వెయ్యమ్మా అంటే లాస్ట్ ఇంట్లో కూడా ఒక అది గిరిజన తండ అమ్మ, లాస్ట్లో ఆ ఇంట్లో కూడా ఎవరు మాట్లాడలా. అయిపోయింది, పిల్లాడు వెళ్ళిపోతా ఉన్నాడు, పిల్లాడిని తీసుకుని బిచ్చగాడు వెళ్ళిపోతా ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత ఈ చివరి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లో నుంచి
ఒక ఆడగుత్తురు తన పంపిడి చెంగును సరి చేసుకుంటా బయటకు వచ్చింది. వచ్చి ఆ పంపిడి చెంగు సరి చేసుకుంటా వచ్చి అందగద బెచ్చగాడిని, అయ్యా పెద్ద ఆయన ఏమనుకోబాక చంటి పిల్లాడికి పాలిస్తున్నాను, మళ్ళా గబాలన వాడు కనుక లేస్తే వాడికి నిద్రాభంగం అయితే మళ్ళీ వాడి ఏడుపు నేను ఆపలేను కాబట్టి ఏమనుకోవద్దాక తాలసిపోయిందని చెప్పి ఉండు నీకు అన్నం పెడతానని చెప్పి లోపలికి వెళ్ళి ఇంత అన్నం తీసుకొచ్చి ఆ బెచ్చగాడికి పెట్టింది. అప్పుడు ఆ బెచ్చగాడు అన్నాడు, అరే చూసావా మనం వలసగా అన్ని ఇళ్ళలో అడుక్కుంటూ వెళ్ళాం, ఏ ఇంట్లో కూడా మనకి ఇంకా భోజనం పెట్టలా, కానీ ఆవిడని చూసావా ఆవిడ భోజనం పెడతంతో పాటు సంస్కారయుతంగా ఆవిడ చెప్పింది, అయ్యా పిల్లాడు పాలిస్తాను క్షమించమని అడిగింది. ఇప్పుడు ఒక్కసారి కరెక్ట్గా చెప్తాను వినరా, ఈ ఆకాశం ఉందే ఈ ఆకాశానికి భూమికి మధ్యలో ఇటువంటి ఆడవాళ్ళ యొక్క మంచితనం వేరా కొమ్మల్లాగా పట్టుకుని ఉన్నాయి, కొమ్మల్లాగా పట్టుకుని ఉన్నాయి. అందుకనే ఈ ప్రపంచంలో ఆడవాళ్ళ యొక్క మంచితనం మిగిలిన నాడు ఆడవాళ్ళ యొక్క త్యాగాలు ఉన్నంతకాలం ఆ ఆకాశం వచ్చి ఎప్పుడు భూమి మీద పడదు, నువ్వేం వర్రీ కావద్దు రోడ్డు మీద తిరగరా అని చెప్పాడు. మిమ్మల్ని అందరం చూస్తుంటే అనిపిస్తుందమ్మా నిజంగా ఏ రోజు కూడా ఇంట్లోంచి బయటికి రానటువంటి వాళ్ళు, ఏ రోజు కూడా హాస్పిటల్కో లేకపోతే పెళ్లికో పబ్బానికో బస్సు ఎక్కేటువంటి వాళ్ళు ఈరోజు రోడ్ల మీద కూర్చుంటా ఉంటే మీకు కూడా ఇలాంటి మీ యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పుకోకపోతే మేము కూడా తప్పు చేసినట్టుగానే అవుతుంది. అయ్యా ఏదో ఒకసారి మా మూర్తిగారు వచ్చినప్పుడు పెరిగారు ఇక్కడ. సరే ఒకటే చెప్తున్నానండి, ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న. మనం చాలా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, సాయం చేసే చేతులు మూర్తిగారు లాగా ఎంతమంది వస్తున్నారు. అటువంటి సాయం కోసం మనందరం కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అటువంటి విపత్కర పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం, కానీ మనకున్నటువంటి పరిస్థితి ఈ మాత్రం అన్నా ఈ ప్రభుత్వాలు ఈ మాత్రం అన్నా సరే ఇప్పుడు దాకా ఏదైనా కదిలించకుండా కాస్త భయపడుతున్నారు బాధపడుతున్నారంటే మూర్తిగారు లాంటి జర్నలిస్ట్ ఉన్నందువల్లే. అందుకనే మనందరం కూడా నేను అంటాను, ఇందా చెప్పాను మీకు రియల్ హీరోలు సినిమాల్లో ఉంటారు, రియల్ హీరోలు ఈ మధ్య దీక్ష చేసి వెలగపుళ్ళు దొరికారని, అలా విధంగా జర్నలిస్ట్ హీరో మూర్తిగారని మీ అందరికీ సగర్వంగా చెప్తా ఉన్నా. మరి సాయం చేస్తే మర్చిపో, సాయం పొందితే గుర్తుంచుకో, ఎవరో పెద్ద అని చెప్పారు బాగానే ఉంది వినటానికి, మనందరం కూడా ఛాన్స్ ఇచ్చాం సాయం చేసాం, సాయం పొందిన వాడు గుర్తుంచుకున్నాడా, సాయం పొందిన వాడు గుర్తుంచుకున్నాడా, గుర్తుంచుకున్నాడా, ఆడు గుర్తుంచుకునేటట్టు చేయటమే మన కర్తవ్యం, ఆయనకి గుర్తుండేటట్టు చేయటమే మన ధర్మం. నేను చెప్తున్నా ఇలాగే ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా గాంధీ గారి యొక్క పద్ధతిలో కనుక ఇలాగే కనుక మీరు నడిస్తే ఇలాగే కనుక వెళితే వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఈ విధంగా పోతూనే ఉంటాయి రోజులు రోజులు అనే పరిస్థితులు వస్తాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి జర్నలిస్టులు కానీ జేఏసీ వాళ్ళు కానీ నాన్ పొలిటికల్ జేఏసీ వాళ్ళు వచ్చే యొక్క సలహాలు సూచనలతోటి మీ యొక్క ఉద్యమం మన యొక్క ఉద్యమం ఇంకా కార్యరూపం దాల్చాలి, ఇంకా ఉత్తేజితమై ఉప్పొంగిపడాలని చెప్పి ఆశిస్తూ ఆ యొక్క సునామీలో ఈ యొక్క మనకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళు కొట్టుకుపోవాలని కోరుకుందాం, తప్పితే అందరూ నాశనమైపోవాలని మాత్రం కాదు. చెప్పా అయ్యా స్వామి వివేకానంద మాట అన్నాడండి, స్వామి వివేకానంద అన్నాడు భారతదేశం మీద ఉన్నటువంటి ప్రేమతో ఒక మాట అన్నాడు స్వామి వివేకానంద, ఈ భారతదేశం నశించిపోతే ప్రపంచమే నశించిపోద్ది అన్నాడు. నేను అంటున్నా ఈరోజు ఈ తాటాకు చప్పుడు కింద ఈ తాటాకు పందిరి కింద ఈ అమరావతి నశిస్తే 13 జిల్లాలు కూడా నశించినట్టుగానే ఈ రాష్ట్ర ప్రజలు భావించాలి, భావించి అమరావతి కాదు తగలబడుతుంది మన ఇల్లు తగలబడుతుంది మన రాష్ట్రం తగలబడుతుందని 13 జిల్లాల వాళ్ళు సంఘీభావం తెలియజేసినట్టుగా ఈ అమ్మవాళ్ళు పెట్టినటువంటి పొంగళ్ళు వీళ్ళు చేసినటువంటి దేవుళ్ళు చేసినటువంటి పూజలన్నీ కూడా ఫలించాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీలో మనోధైర్యం ఎప్పుడు పెరగాలి, మీరు ధైర్యంగా ఉండాలి, మీ ధైర్యంగా ఉండాలని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై అమరావతి.